సవాళ్ళు పులివెందల్లోనే జగన్ ఓడిస్తాను చెప్తారు. వాడు మళ్ళీ మళ్ళీ పుట్టి రావాలా, మళ్ళీ మళ్ళీ పుట్టి రావాలా మా జగన్ ఓడిస్తాను చెప్తా అన్నాడు కదా, మరి చెప్పేదన్నా జగన్ ఓడిస్తాను అంటాడు పులివెందల్లో. వాడు మూడు తరాలు ఎత్తి వచ్చినా కూడా వాడు వల్ల కాదు, వాడు అప్పాల్లో కాదు, మా నాయకుల్లాడా, మా నాయకులు చేసిన పనులు అట్టాటి. చంద్రబాబు నాయుడు ఒక ఛాన్స్ ఇవ్వండి, రైతులకు మేలు చేస్తాను ఈసారి. ఇప్పుడు రెండు మాట మూడు మాట ఛాన్స్ ఇచ్చారు సార్, మూడు మాట ఛాన్స్ ఇచ్చారు, నాలుగోసారి ఛాన్స్ ఇస్తే పాడగట్టుకొని పోవడానికి నాలుగోసారి ఛాన్స్ ఇవ్వమంటుండు. బతికిన జనాన్ని పాడగట్టుకొని పోవడానికి నాలుగోసారి ఛాన్స్ ఇవ్వమంటుండు. వీడు సచ్చిదాక ఇంకేమి చేయలేడు కదా, అందుకని వాడికి ఛాన్స్ ఇవ్వరు. అది న్యాయం కాదు, అది అన్యాయం. ఎట్టనట్టేమో న్యాయం కలవాలంటే ఒక బెయిల్ మీదనో లేదా కోర్టు కేసు కొట్టేసుకోనో రావాలా, న్యాయం. ఇది అట్లా కాదు, నాకేడ పోయింది అంటే అది న్యాయం కాదు. వాడు సాగుదలకు తయారయ్యి వాడు ఏదేదో కటిక పత్రాలు కాబట్టి మా నాయకుడు ఒంటరిగా సింహం ఒంటరిగా వస్తుంది. వాడు పందులాగా పది మందిని కలుపుకొని మా నాయకుడు రాడు, చెయ్యడు. సీతమ్మ కూడా ఒక్కటే చేస్తాడు, ఒక్కడే వస్తాడు. పొత్తు అనేది మాకు అవసరం లేదు, వాడు రమ్మని మరి పొత్తు వాడు చేత కానవుతుంది. చూస్తాడు అంతు, ఏ రకంగా చూస్తాడు అంతు, ఏ రకంగా చూస్తాడు అంతు. వీళ్ళందరూ మేము పెట్టి జైలు తోలినప్పుడు వాడు అంతు చేయాలి చూడరా. ఇప్పుడు మమ్మల్ని 3 సంవత్సరాలు 2 సంవత్సరాలున్నారా జైలుకు తోలండు, మేమేం పడవలేదే. మెయ్యాలి మాకు జనం అందరు, టీడీపీ ఓడు మాకు ఓటు కావాలా, వైసీపీ ఓడు ఓటు కావాలా, టీడీపీ జనం కూడా మాకు కావాలా. మెయ్యాలి పథకాలు ఇచ్చినా కూడా వాడు ఈడు మాకు అవసరం లేదు, పార్టీతో అవసరం లేదు. మాకు మొత్తం ఒకటి ఇవాళ, నీ ఆధార్ కార్డు నీ బ్యాంక్ అకౌంట్ తీసుకొని పోతే ఇవాళ మాకు మొత్తం పడుతున్నాయి. నువ్వు ఇచ్చిన పట్ట నువ్వు ఇయ్యలేదు కదా, చెప్పు. ఏ కులానికి రాకుండా అడుగు, ఏ కులానికి నీకు రాకుండా అడగమను. ఏ రైతు బిడ్డ వచ్చినా, ఏ టీడీపీ ఓటు వాడు వచ్చినా, జనసేన వాడు వచ్చినా, ఓడిక నీకు నీకు రాలేదా పథకం మా దగ్గరకు వచ్చి చెప్పమను. ఇలా వాలంటీర్లు ఉండరు, 50 మందికి ఒక వాలంటీర్ పెట్టిండ్రు. ఆ వాలంటీర్ ఇలా ఇంటింటికి చెకింగ్ చేస్తుంది, నీకు ఏ పథకం వదకపోయినా అంద చేయమని చెప్పినావు, మేము చేస్తారు. రౌడీ పదం, ఏ రకంగా రౌడీ పదం చేసాడు మా జగన్మోహన్ రెడ్డి? మీరు చేశారు రౌడీ పదం, రాజకీయ జనాన్ని బట్టి ముఖాలు బట్టి పింఛన్లు తీసేయటం, మీరు ఇలాగ లోన్లు తీసేయటం. మీరు రుణమాఫీ రుణమాఫీ అన్నారు, ఓడికేసిన వాయి నువ్వు రుణమాఫీ 30,000 రూపాయలు వేసినవు, 30,000 రూపాయలు 3 కిస్తీలు వేస్తానన్నావు నువ్వు. 30,000 రూపాయలు వేసి 2 3 కిస్తీ వాడు అమ్మ మొగుడు తీరుతున్నా ఎందుకన్నాడు వాడు చేతగడాడు. మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మనిషికి 1,00,000 రూపాయలు తీసేస్తాడు, రాని వాళ్ళకి కూడా 5,000 రిటర్న్ ఇచ్చాడు, ఏది లేని వాళ్ళకి 5,000 రిటర్న్ ఇచ్చాడు మా నాయకుడు. చంద్రబాబు నాయుడు రైతులకి ఓడికెత్తడానికి 20,000 మేము లచ్చిస్తున్నాం, మేము లచ్చ రేపు కిస్తీ రేపు వాగ్దానం చేసేది బ్యాంకులో ఉన్నా లేకపోయినా అప్పున్నా లేకపోయినా రేపు మేము 1,00,000 రూపాయలు తీసేస్తున్నాం. మా నాయకుడు రేపు లచ్చెత్తడు, ఆయన ఎక్కడ మీటింగ్ లో చూస్తుండు మరి పవన్ కళ్యాణ్ జనసేన కలిసి వస్తామని చెప్తా ఉన్నారు. దేనికయ్యా పందులు గుంపులో జరిగట్టుకొని గుంపులో కూకుంటాయి, మనిషి పోయి దోయడగానే గుంపు గుంపులు వేస్తాయి, గుంపు గుంపులు వేస్తాయి. దేనికి వాళ్ళు ఒక్కడి సింగల్ గా తిరిగిరా రాష్ట్రం మీద. ఓరి వాడు మొంగల కెక్కే చూసుకోమను, వాడు మొంగల సీట్లోకి ఎక్కేది వాడిని చూసుకోమని. మా నాయకుడిని వాడే దుచ్చుతున్నాడు, మా నాయకుడిని ఏం దుచ్చుతున్నాడు? వాడు డిపాజిట్లకు వెళ్ళాలి ఒకప్పుడు, ఈ దెబ్బ అసలు అధికారానికి కూడా నిలబడలేడు. ఒక్క సీట్ కాదు, మొన్న 170 వచ్చినాయి, ఈ దెబ్బ 175 వచ్చినాయి. ఆశ్చర్యపడాల్సిన పని లేదు, ఆశ్చర్యపడాల్సిన పని లేదు మా నాయకుడికి. అతను కద్దెక్కి మేము వేలు పెట్టి కూర్చుంటామా, అతను కద్దెక్కి మేము వేలు పెట్టి కూర్చుంటామా? ఏమి లేనివాడు ఆయన కద్దెక్కాలంటే అన్ని ఉండాలి, మేము ఎందుకు కూకుంటాం, అన్ని ఉండాలి మేము ఎందుకు కూకుంటాం. అవును, ఒక సీట్ ఎత్తుని ఓడితే మిగతా సీట్లు మాయి కాదా, మాయి కాదా మిగతా సీట్లు ఆయన కుప్పలో కాదయ్యా. మన ఊర్లో మనం ఓడిస్తాం,
పక్కూరు పోయి ఆయనే ఓడెత్తాడు. మరి చూసుకో మనం ఆ నాయకుడికి ఈ జనమందరం ఎందుకు వచ్చారో చూసుకో ఒకసారి. ఓరు డబ్బు కాదు నా అభిమానం, గుండె మీద అభిమానం, గుండె మీద గుండె మీద అభిమానం అన్నా. అది ఒకరు తీసేది పోయేది కాదు. ఓరు చేసిన పనులు అట్టాటి నువ్వు కేసులలో ఉండు, కేసులలో పెట్టి నువ్వు కొత్త వాళ్ళ దేశాలలో పెట్టి కొట్టితే మా నాయకుడు ప్రతిపక్షంలో ఉండి కూడా మా నాయకుడు మాకు దెబ్బ పడకుండా బయటకు తీసుకొచ్చాడు. మరి నీ అది మాది నాయకుడు ఎందుకు మర్చిపోతావు? నీ అంతా చూస్తాను వాడోడే సినిమాలో అన్న బొమ్మలాడు ఎగిరి వాడోడే వాడన సినిమా తెరపడం మేము ఎగిరేవాడు వాడు వల్ల ఏమైతే మమ్మల్ని చేస్తాం. జగన్మోహన్ రెడ్డి లాగానే 10 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి చూసేకేమి. అవును ఏం గెలిచేటోడు మా జగన్మోహన్ రెడ్డి పెట్టి 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు మగోడాలు కలిసి తిప్పుతుండ్రు రాజ్యం. వాడు 10 సంవత్సరాలు కలిసి అండి. ఇప్పుడు 10 సంవత్సరాలు ఎంపీకెట్టాడా? ఎంపీకెండి అంటున్నా. మరి ఉమ్మడి మేనిఫెస్టోని కూడా ఈ మధ్యకాలం వాడు ఎన్ని మ్యాచే పెట్టుకొని ఇంక 4 పెట్టుకొని వీళ్ళందరూ మమ్మల్ని ఏమి పీకలేరు. మాకు వచ్చే జగన్మోహన్ రెడ్డి మా దేవుడు పైన ఉన్నాడు. ఓరు రాజశేఖర రెడ్డి, రాజశేఖర మా దేవుడు పైన తిప్పుతుండు చక్రం. మేము కింద తిరుగుతున్నాం. వచ్చేది మా దేవుడు. మాకు ఇబ్బంది లేదు, అమ్మానకుందండి మాది. మా అధికారం అయితే ఇబ్బంది లేదు. ఎలా కావాలంటే అలా చేపిస్తాడు. మేము ఏరు కోరుకుంటే అది పండగ జన దేశం మీద. మాకు ఈరోజు ఒక పండగ. ఆ పండగ ఇవాళ కార్యక్రమం చేయడానికి వస్తుండు. ఆ కార్యక్రమం నెరవేరుతాడు. ఇవాళ ఇప్పుడు పోయిండు కూడా ఆల్రెడీ శంకుస్థాపనకి. మళ్ళీ వచ్చి ఒక గంటలో ఇక్కడ మాచర్లో చేస్తాడు. ఆ యొక్క మీటింగ్లో ఆ సత్తా ఏదో చూపిస్తాడు, చూసుకుంటాడు. చెప్పినాడు నాలుగు ఎక్కువ పెట్టాడు. దానికి ఇబ్బంది లేదు. 4 పథకాలు ఎక్కువ ఎక్స్ట్రా పెట్టాడు. ఏమన్నా అడగాలంటే అడగొచ్చు. మేము చెబుతాం ప్రాజెక్టు పూర్తయితే ఎన్ని మాటలు వచ్చినా మాకు దేవుడే, గెలిచినా దేవుడే, ఓడినా దేవుడే. అది గతంలో చంద్రబాబు శంకుస్థాపన చేయడం జరిగింది. ఏది 14 సంవత్సరాలు వేళ్ళు 14 సంవత్సరాలు 14 కోపులు కలిపిడు. 14 మందిని నీ ఇష్టం వచ్చిన సాపుకున్నావు, కేసులలో పెట్టును, నాయకులు ఊళ్ళో పక్కనలో నాయకులు మొత్తాన్ని కొట్టిను, నరికిచ్చును, చేయాల్సిన నువ్వు చేసిను. ఇక జనం మారమంటే మారరు. నువ్వు మంచి చేస్తే నీ అమ్మడి 10 మంది వస్తావు. చెడ్డ చేస్తే ఎవడు రాడు. ఒకసారి చూస్తావు, 2 మాటలు చూస్తావు, 4 మాటలు 14 సంవత్సరాలు చేసిండు. 4 సంవత్సరాల మా నాయకుడే లేండు. 40 సంవత్సరాలను తిప్పుతు 40 ఏళ్ళని తిప్పుతుండు. మా నాయకుడేం చేయలేదే. నీ అప్పులు మా నాయకుడు తీర్చండు. మీరు చేసిన అప్పులు మా నాయకుడు తీర్చుండి. అలా మా నాయకుడే తెల్ల, మా నాయకుడు తెల్లంగా అది అడగొచ్చు. నువ్వు 150 ఎందుకు చెప్తున్నా? 150 వస్తాడు. 150 వైశ్రాంకర్ రెడ్డి నా చేయమంటే బాగలేదు. 150 టార్గెట్ నాది.